గుండెపోటు ఎందుకు ఎక్కువగా బాత్రూంలోనే వస్తుంది? కారణం ఇదేనంట. గుండెపోటు బాత్రూంలోనే సంభవిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ NCBI నివేదిక కూడా 11% కంటే ఎక్కువ గుండెపోటు కేసులు బాత్రూంలో సంభవిస్తున్నాయని పేర్కొంది. దాని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఇంతకీ బాత్రూంలో ఉన్న సమయంలో గుండెపోటు ఎందుకు ఎక్కువగా వస్తుంది? దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుండెపోటు రావడానికి కారణం ఉంది. గుండెపోటు లేదా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ వంటి కేసుల్లో చాలా వరకు ప్రేగు కదలిక లేదా మూత్ర విసర్జన సమయంలో సంభవిస్తాయి. బలబద్ధకంతో ఇబ్బంది పడేవారు విసర్జన సమయంలో ఎక్కువ శక్తిని ప్రయోగించాల్సి ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటు తగ్గడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటి కారణంగా మెదడుకు రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది. దీంతో ఇది అపస్మారక స్థితికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక బాత్రూంలో ఏదైనా జరిగితే బయటి వ్యక్తులకు తెలియడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ మరణాలు సంభవించడానికి ఇదే కారణంగా చెబుతున్నారు. స్నానం చేసే సమయంలో కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాగా చల్లటి నీరు లేదా వేడి నీరుతో స్నానం చేయడం వల్ల హృదయ స్పందన రేటు ప్రభావితమవుతుంది. బాగా చల్లటి నీటితో స్నానం చేస్తే శరీరంలోని రక్తమంతా మెదడుకు చేరుతుంది. ఇది రక్తనాళాలు, ధమనులలో ఉద్రిక్తతను పెంచుతుంది. దీంతో హృద్రోగాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. స్నానం చేసే సమయంలో కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే మరీ వేడి నీరు కాకుండా మరీ చల్లటి నీరు కాకుండా స్నానం చేయాలి. అలాగే తలపై ఒకేసారి నీరు పోయకుండా క్రమంగా పోస్తుండాలి. గతంలో గుండెపోటు వచ్చిన వారు, బీపీ పేషెంట్స్, వృద్ధులు బాత్రూం ఉపయోగించే సమయంలో డోర్ మూయకుండా ఉండడమే ఉత్తమం అని చెబుతున్నారు.